మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ కాలంలో ఫేస్బుక్, వాట్సాప్లు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలోనే వాట్సాప్లో కొన్ని రకాల మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అవి ఎలా వస్తున్నాయంటే, ఏదో ఒక దేవుడి బొమ్మ పెట్టి గంటలోపు 50 మందికి పంపకపోతే మీకు కీడు జరుగుతుంది, 50 మందికి పంపిస్తే మంచి శుభవార్త వింటారని ఉంటుంది. మరి ఈ మెసేజ్ని ఏం చేయాలి? భగవంతునికి సంబంధించిన మెసేజ్ కదా, ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ వేరే వారికి పంపకపోతే మళ్ళీ కీడు జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితమైతే ఇలాంటి పాంప్లెట్లు ప్రింట్ చేసి రోడ్డు మీద అందరికీ పంపించేవారు. ఏంటో అని తీసుకుంటే దానిలో మొదట ఏం రాసి ఉండేదంటే, ఇది చింపారంటే మీ కుటుంబానికి కీడు జరుగుతుంది, మొత్తం అంతా చదవండి అని రాసి ఉంటుంది. సరే అని మొత్తం చదివితే చివరిలో ఇలాంటివి 1000 ప్రింట్ చేసి అందరికీ పంచిపెట్టాలి అని ఉండేది. పాతకాలంలో చైన్ పాంప్లెట్లు, లెటర్లు ఉండేవి. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు, ఈమెయిల్ వస్తున్నాయి. ఇటువంటి మెసేజ్లు కానీ పాంప్లెట్స్లు కానీ వస్తే ఏది ఆలోచించకుండా వాటిని వెంటనే డిలీట్ చేసేయండి. అసలు ఏమీ ఆలోచించవద్దు, డిలీట్ చేసేయండి అంతే. ఎందుకంటే ఈ మెసేజ్ని ఇంకొకరికి పంపితే మీకు ఉన్న భయాన్ని ఇంకొకరికి పంపుతున్నట్లే. మరొక 50 మందికి పంపితే మరొక 50 మందిని ఈ భయం పట్టి పీడిస్తుంది. దానివల్ల పాపం పెరుగుతుంది కానీ ఎటువంటి పుణ్యం రాదు, లాభం కూడా రాదు. అలా కాకుండా దానిని వేరే వారికి పంపిస్తే అది తప్పు. ఈ మెసేజ్ను డిలీట్ చేయటం వలన ఎటువంటి కీడు రాదు. ఒకవేళ వేరే వారికి ఫార్వర్డ్ చేస్తే మీ భయాన్ని కూడా వారికి పంపుతున్నవారు కనుక ఈ మెసేజ్ను వేరే వారికి పంపితే కీడు జరుగుతుంది. మరి ఈ మెసేజ్ డిలీట్ చేస్తే దేవుడికి కోపం వస్తుంది అనుకుంటారు మరికొందరు. ఇటువంటి పనికిరాని మెసేజ్లను పంపలేదని ఏ దేవుడు శిక్షించడు, ఎటువంటి కీడు జరగదు. ప్రకృతిలో ఉండే 5 అంశాలు అయినటువంటి సత్యం, ధర్మం, శాంతి, దయ, ప్రేమ, ఈ 5 అంశాలకు విరుద్ధంగా ఏ పని అయినా చేస్తే అప్పుడు ప్రకృతిలో ఉన్న శక్తి మీకు కీడును తలపెడుతుంది. భగవంతుడు నియమించినవే ప్రకృతి శక్తులు, వీటిని భంగపరిస్తే ప్రకృతే మీకు శిక్షను విధిస్తుంది. అంతేకాని ఎవరో పంపించిన వాట్సాప్ మెసేజ్లను డిలీట్ చేయటం వలన ఎటువంటి కీడు జరగదు. ఇంకా చెప్పాలంటే ఆ భయాన్ని ఎవ్వరికీ స్ప్రెడ్ చేయలేదు కనుక భగవంతుడు సంతోషిస్తాడు. కనుక ఇక నుండి ఇటువంటి మెసేజ్లు వచ్చినా సరే ఎటువంటి భయం లేకుండా డిలీట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.